స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. విక్రమ సింహపురి యూనివర్సిటీలో ఉన్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ కు తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం లేదంటున్న కాకాని కామెంట్స్ మీరే వినండి. రాష్ట్రంలో 3300 కోట్ల కుంభకోణం జరిగింది. దానిలో చంద్రబాబు నాయుడు అప్పనంగా ప్రజల సొమ్ము 300 కోట్లు దోచేశాడు అనేటువంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభియోగం. అయితే చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి అభియోగాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు రకరకాలుగా దాన్ని ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు, ఈ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందని చెప్పి రకరకాలైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తుంది. అందులో భాగంగా పాపం మొన్న మన సోమిరెడ్డి అందరినీ తీసుకొని యూనివర్సిటీ దగ్గరికి వచ్చాడు. ఎంత లాఫింగ్ స్టాక్ అంటే వీళ్ళు, ఎంత నవ్వుకోవాలంటే వీళ్ళని. అంటే నాకు అర్థమైంది ఏంటంటే సోమిరెడ్డికి టికెట్ పోయినందువల్ల ఒక ఉద్దేశంకి వచ్చాడు, చంద్రబాబు నాయుడు ఏదో విధంగా గొప్ప పట్టించాలా, కాబట్టి ఏదో ఒక విధంగా ఒక యాక్టివిటీ చేయాలా. ఈరోజు నేను అడిగేది, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి విక్రమసింహపురి యూనివర్సిటీకి నాయకులందరినీ తీసుకుని చంద్రమోహన్ రెడ్డి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఏంది? ఇదిగో ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది అని మేము కట్టించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందు నిలబడి ఫోటోలు తీసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని అభివృద్ధి చేయలేదా చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడిపోయాడు. అంటే ఆయన ఉద్దేశం విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ చంద్రబాబు నాయుడు మీరు దోపిడీ చేసినారనేటువంటి నిధులతో చేసినటువంటిదే కదా, మరి ఈ విధంగా అభివృద్ధి చేస్తే దీనికి సంబంధించినటువంటి నిధులు దోపిడీ అని మీరు ఎట్లా ప్రశ్నిస్తారు అని చెప్పని ఆయన అడగడం దాని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ నాయకులు కూడా అదే లైన్లో మాట్లాడారు. అయితే వీళ్ళు ఎంత అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటే, ఇది జీవోఎంఎస్ నంబర్ 5 డేటెడ్ 25/4/2016లో ఇచ్చినటువంటి జీవో. ఇది సీమెన్స్ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ఇన్నోవేషన్ ఐడియా ప్రకారం సీమెన్స్ సెంటర్స్ పెడుతుంది అని చెప్పించినటువంటి జియో కాపీ. ఇది ఈ జియో కాపీలో 3300 కోట్లకు సంబంధించి వాళ్ళే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వమే దాదాపుగా 42 సెంటర్లు ఎంపిక చేసినటువంటి జియో. ఈ జియోలో నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి పేర్లు చెప్పారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ పొట్టి శ్రీరాములు డిస్టిక్ నెల్లూరు ఒకటి, అదేవిధంగా ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకటి, రెండుని సెలెక్ట్ చేశామని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. జియోలో విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి చంద్రబాబు నాయుడు కొట్టేసినట్టుగా దోచుకున్నట్టుగా ఆరోపణలు చేస్తున్నటువంటి అది విక్రమసింహపురి యూనివర్సిటీ అనేటువంటిది లేదు. నెంబర్ 1 అంటే మొన్న మీరు చూపించింది బోగస్ బోధకం. వీరన్నీ కూడా ఇదే విధంగా బోటక ప్రచారాలు చేస్తున్నారు, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా. దోపిడీ జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో స్కిల్ డెవలప్మెంట్ లో, దాని గురించి ప్రశ్నిస్తే దానితో సంబంధం లేనటువంటి విక్రమసింహపురి యూనివర్సిటీ తీసుకొచ్చి సిస్టమ్స్ చూపించిపోయారంటే ఎంత సిగ్గుపడాలా, మీకు అవగాహన లేమే, లేకపోతే ఏదో ఒకటి మనం చెప్పేస్తే సరిపోతున్నటువంటి ఆలోచన. దీనికి సమాధానం చెప్పండి. ఈ జిఓ ఏదైతే సీమెన్స్ కు సంబంధించినటువంటి 3300 కోట్లకు సంబంధించి 42 సెంటర్లు విడుదల చేస్తున్నామో, 42 సెంటర్లో సీమెన్స్ 3300 కోట్లతో ఇది ఏర్పాటు చేస్తుంది అని చెప్పినటువంటి జియోలో విక్రమసింహపురి యూనివర్సిటీ పేరు ఉందా? అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఒక సంస్థ, దానికి సంబంధించినటువంటి నిధులు ఉంటాయి, దాని పని అది చేస్తుంది. ప్రత్యేకమైనటువంటి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు డబ్బులు కొట్టేయడానికి 3300 కోట్లతో పెట్టినటువంటి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు డబ్బులతో అనేటువంటి లిస్ట్ ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి లిస్ట్ లో ఈ 42 పేర్లలో ఎక్కడైనా విక్రమసింహపురి యూనివర్సిటీ పేరుంది అంటే మీరు కానటువంటిది, మీరు డబ్బులు కొట్టేసింది ఒక దగ్గర, మీరు చూపిస్తుండేది ఒక దగ్గర. అంటే ఇంకొక దొంగతనం, చంద్రబాబు నాయుడు ఆ స్థాయిలో దొంగతనం చేస్తే కింద స్థాయిలో ఉండేటువంటి దొంగలందరూ ఆ దొంగను సమర్థించడానికి పడరాని పాటలు పడతా దొంగ మాటలనే మాట్లాడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నేను చెప్పాం 3370 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కుంభకోణం, 330 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు కొట్టేశాడు. ఉద్దేశం ఏంది? మీ ఉద్దేశం 3370 కోట్ల కుంభకోణంలో 3000 వరకు 90% సిమెంట్స్ ఇస్తుంది, మిగతా 10% మేము ఇస్తామని చెప్పారు. తీరా వస్తే సీమెన్స్ కంపెనీ ఏంది? జర్మనీలో ఉండేటువంటి సీమెన్స్ కంపెనీ. సీమెన్స్ ఇండియాలో పెడితే సీమెన్స్ ఇండియా అని పిలుస్తారు. Siemens India and Pair Lakunda, our Pair Tho, Unko Petuna 20 kilos, Dinto nature clear. Every and day, the examined Siemens and DesignTec companies are not there. DesignTec and the company, Siemens and the company. DesignTec Dora, Siemens is the chest on the Japan. DesignTec was double injured. Adamu shall come with the self competition. Akanich double Yanakoche. Yanakoche at one e routing anta income tax enforcement director Kanda Proboton the Daria of the Samsung Butinchi. It was the academic church in the end day. It was Samson Chapa Chapa in the country at the last Chandrababu Naidu good change in there. Or peer will get. Appear in someone Germana, appear in America communication. There are Matam Lava they will end to say Chandrababu Naidu, those changes in and day. 90% oil is there for the percent may be sound. Into Japanamata, Mudandra Tapio quarter tender will stay, Nebandan Prakara tender Mudandra Tapio quarter of Chosan. Dani cover the Danke, Dabu Kote Danke, Accident went to Pasakaman, Mana, Wall, 90% is Tunaru, Monday the peanuts laga by the percent of the Anjip. Okay? Rondo day, Rather Pataka, Dushna, the government is usually with that. Deep like the Sorbanga and Vetti, which double and it would run to the Mark when it would have to JC. Tenderly, let us Siemens company battle. Original Siemens company, Mira, the Japanara, a Siemens company, Angel Tundi, Marco, Assembly 20 project, laser, Yipchip, statement is a master Mundua Patil. Yoda Siemens examined in 20, Siemens skill development, Siemens Center of Excellence and Technical Skill Development. 100 Petty Madura, Siemens and Japan project, no double quoted and Papa apologized some standard to Dani Gobu, but it's all about Narayo, Yantra, and Chandra, Margaret and the Kulkuna Banj of Japan. Major of Vandesco J, what just press metal bit in a Siemens key, mere press metal bit in Javada, Samanunda, Siemens India, Saman in 20, what Adimani Age of Tunde, E. Kumakona, Dinta Mark Samana Ledo, where Patrol of Japan. Abati, Eros Miru, Samana Lane 20 Rakaraka, Patrical Zubisuna. ఏమని చూపిస్తున్నారు ఆ ఇదిగో ఈ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ మొన్న ఉద్దేనా ఉండాలి స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్స్టిట్యూట్ మేం కట్టించిన దాని దగ్గరికి పోయి ఫోటోలు తీసుకుపోయినా అంటే కనీసం వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నేననే అన్నాను సోమరేంద్ర అనేవాడు సిక్యూరిటీస్ పెట్టినాడు మిగతా వాళ్ళు పాపం ఆభాస్ వారు అవుతున్నారు కదా నీ మాటలని మీరు ఆలోచన చేసి రావాలి కదా రమంటామను కారికి వచ్చేసి అట్లా ఓ సిగ్గుమాలనోడా చిక్కుండేవాడా ఆలోచన చేసి ఒరేటువంటి సిగ్గుమాలన దగ్గరికి పోతే మన అబ్బాస్ పార్వతం అనేటువంటి కనీసం ఆలోచన లేకుండా అందరు కలిసి వచ్చి ఆ మాటలనేమో మాయ మాటలనేమి అసలు సిమెన్స్ లో లేనిటువంటిది కుంభకోణంలో లేనిటువంటి విక్రమ సింహపురి యూనివర్సిటీ తీసుకొచ్చి చూసారా అని చెప్పి చూపిస్తే అందరు పాపం నిజమనుకొని మాట్లాడిపోతుంది నిజమే కావాలా ఇతను మొత్తం అంతా కలిపి విషయం ఆయన చంద్రబాబు చెప్పాడు కదా నీకు సబ్జెక్ట్ ఎక్కువ అదే నీతో సమస్య అని చెప్పి అంటే సబ్జెక్ట్ ఎక్కువ కదా మనోడికి అని చెప్పి సబ్జెక్ట్ లేనివాడు తీసుకొచ్చి అసలు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నీ స్కిల్ ఏంది ఏదన్నా ఓటింగ్ మిషన్ ఉన్నా ఇది ఉంది కదా నోట్స్ కౌంటింగ్ మిషన్ డబ్బులు కౌంటింగ్ మిషన్ అయితే నువ్వు స్కిల్ ప్రదర్శించగలవు ఇంట్లో ఉన్నాయి కాబట్టి దాని మీద నువ్వు నేను నీకు నైపుణ్యం ఉంటుంది తీసుకొచ్చి పెట్టి ఎందుకు చెప్తున్నానంటే ఏ విధంగా వీళ్ళు బమ్మిని తిమ్మిని తిమ్మిని బమ్మిని చేయడానికి చేస్తున్నారనేటువంటి దాని మీద సాధారణంగా మొన్న ఒక అమ్మాయి తీసుకొచ్చి చూపించాను చూపిస్తే దానికి సంబంధించినటువంటి బిల్స్ నా దగ్గర ఉన్నాయి ఇది ఏసర్ కంపెనీ అని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి బిల్స్ తీసుకొచ్చి మొన్న ప్రదర్శించిపోయారు 90 సిస్టమ్ తలా ఒక ల్యాప్టాప్ పట్టుకొని 90 ల్యాప్టాప్లు ఉన్నాయి ఆ 90 ల్యాప్టాప్లకు సంబంధించి ఇదిగో మేము ఆ కొన్నటువంటి ఇవన్నీ కూడా చంద్రబాబు దోచేశాడు దోచేశాడు అంటున్నారు చంద్రబాబు నాయుడు దోచేసినటువంటి డబ్బులైతే ఇదిగో ఎన్నట్టు వచ్చాయని చెప్పాడు సరే చంద్రబాబు నాయుడు లెక్క ప్రకారం ఒక్కొక్క సెంటర్ కి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి 42 సెంటర్లలో ఒక్కొక్క సెంటర్ కి ఖర్చు పెట్టాల్సినటువంటి మొత్తం 80 కోట్ల రూపాయలు విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో సెంటర్ లేదు పెట్టినటువంటి దాంట్లో ఎక్కడన్నా 80 కోట్ల రూపాయలు ఒక్కొక్క సెంటర్కి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి నేను పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపల్ని అడిగాను సార్ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చిందా లేకపోతే సిమెంట్స్ ఇచ్చారా మాకైతే తెలీదు మాకు ఎక్విప్మెంట్ పంపించారు ఆ ఎక్విప్మెంట్ రేటు తెలీదు మేము అడిగితే అంటే ఒక్కసారి బాగా లిబరల్గా అయితే ఎంత ఉంటుంది చెప్పాలంటే ఒక్కొక్కటిన్నర కోటి రూపాయలు ఉంటుంది మనం అనుకుంటున్నాం సార్ అంతా కలిపి అన్నాడు అంటే సెంటర్ ఇచ్చినటువంటి దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కింద సెంటర్ కింద వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద వచ్చినటువంటి పోగా మీరు ఇచ్చినటువంటి 0 అంటే మొత్తం పిల్లలకు పాపం మేము స్కిల్ డెవలప్ చేస్తామని చెప్పి నిరుద్యోగులకి బిడ్డల నోటి కాడికి కొట్టేయడానికి చంద్రబాబు నాయుడికి మనసెట్ వచ్చింది కేవలం చంద్రబాబు దృష్టి ఏంటంటే రోడ్డు వేస్తే జనాలు గమనిస్తారు లేదా ఇంకొక స్కీమ్ పెడితే జనాలు గమనిస్తారు ఇది ఎవరికి తెలియనటువంటిది కొట్టేస్తే కనుక్కోలేనటువంటిది కాబట్టి కొట్టేస్తే సరిపోతుందని చెప్పి కొట్టేయడం తప్ప పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు దానికే వస్తే ఇంకొక సంస్థ మీ దగ్గర మీరు పెట్టినటువంటిది డిజైన్ టెక్. సిమెన్స్ డిజైన్ టెక్ సంబంధం లేకుండా మీరు చూపించినటువంటి 90 ఏదైతుందో దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు, ఏసర్ కంపెనీ దానికి సంబంధించినటువంటి ల్యాప్టాప్లు ఎవరికి ఇచ్చింది? నేరుగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో బిల్డింగ్ అయ్యాయి. వారు విక్రమ సింహపురి యూనివర్సిటీకి డెలివరీ చేయమన్నారు. అంటే ఇది ఏసర్ కంపెనీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డబ్బులతో కొని సిమెన్స్ సంబంధం లేదు, కొని దానికి సంబంధించి బిల్డింగ్ వాళ్ళ పేరుతో చేసి సిమెన్స్ కానీ డిజైన్ టెక్ కానీ వాళ్ళు ఎవరు లేవు. ఏసర్ కంపెనీ నేరుగా ఈ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ హార్డ్వేర్ కంపెనీ వాళ్ళు బిల్ చేసి ఆ బిల్ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ పంపిస్తే తలా ఒక ల్యాప్టాప్ పట్టుకొని ఇక్కడ 60 ఉన్నాయి 30 అక్కడ ఉన్నాయని చెప్పి ఇదిగో ఆ 3 ఇన్వాయిస్లు. ఇది ఒక ఇన్వాయిస్, ఇన్వాయిస్ నెంబర్ 22564, ఇది ఇంకొక ఇన్వాయిస్ 22565, ఇది ఒక ఇన్వాయిస్ 22566, ఒక్కొక్క దాంతో 30 లెక్కన వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్వాయిస్లు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కొనుగోలు చేసి ఏ చంద్రబాబు కొనుగోలు చేశాడండి. సిమెన్స్ అసలు సెంటర్ ఐడెంటిఫై చేయనటువంటి దాని దగ్గర ఎదుగు ఇక్కడ సెంటర్ ఉందండి. అంటే ఎన్ని రకాలైనటువంటి అబద్ధాలు, ఎన్ని రకాలైనటువంటి నీచమైనటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటేనే ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు దొంగ, చంద్రబాబు నాయుడు కొట్టేసినటువంటి మాట వాస్తవం, దానివల్లనే మీరు పొంతం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అని ఈరోజు నేను చెప్తున్నాం. ఈరోజు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అందరికీ వచ్చింది. ఎప్పుడు నేను మాట్లాడా పిలిచి విక్రమసింహపురి యూనివర్సిటీకి సంబంధించి మేమేమో అభివృద్ధి చేసామనేటువంటిది ఎప్పుడు చెప్పుకోలేదు, ఎందుకంటే బాధ్యత కాబట్టి. ఇదిగో ఇది మేము చేసాము గర్వంగా ఏ రోజు కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో ఇన్ని కోట్ల రూపాయలు తెచ్చిన ఏదన్నా మీటింగ్ లో గ్రామానికి పనిపడి మాట్లాడడం తప్ప ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను ఇన్ని అభివృద్ధి పనులు చేశా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని చెప్పి ఎందుకు చెప్పుకోమంటే ప్రజాప్రతినిధి బాధ్యతగా భావిస్తాడు కాబట్టి అది గొప్పతనంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టాల, కానీ నేను చేసినటువంటిది చెప్పుకునే అవకాశం కల్పించారు ఈరోజు పాపం మన వచ్చి నా మీద విమర్శించారు కాబట్టి నేను చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది, అనివార్యమైంది. దానిలో భాగంగా చూస్తే ఈరోజు సత్యనారాయణ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఐఏఎస్ ఆఫీసరు, అయ్యా యూనివర్సిటీకి అసలు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లేదు అంటే 3/11/2022 నేను మంత్రి అయిన తర్వాత తిరిగి దీన్ని యూనివర్సిటీ రిజిస్టర్ రాశాడు. ఇదిగో మీకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇస్తున్నామని చెప్పి ఇచ్చినటువంటి లెటర్. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ గారు నేను మంత్రి అయిన తర్వాత మొన్న నవంబర్ 2022లో విక్రమసింహపురి యూనివర్సిటీకి కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ హబ్ మంజూరు చేస్తున్నాము అని ఇచ్చినటువంటి లెటర్. దాంట్లో ఆయన ఏం చెప్పాడంటే మీరు బిల్డింగ్ కూడా కట్టుకోవాలని చెప్పి చెప్తే ఆ బిల్డింగ్ కి సంబంధించి వెంటనే గురుమూర్తి గారు ఏదైతే నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి ఆయన దగ్గర ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు నిధులు కేటాయిస్తాడో ఆయన సర్వేపల్లి నియోజకవర్గానికి కేటాయించినటువంటి నిధుల్లో మిగతా అభివృద్ధి పనులు పక్కన పెట్టి దానికి సంబంధించి 23 కోట్ల రూపాయలు అంటే 3/8/2022 రోజు వాళ్ళు మాకేం చెప్పారంటే మీరు బిల్డింగ్ కట్టుకొని మేము పర్మిషన్ ఇస్తా ఉన్నారు. అందుకని 3/8/2022 నాడు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి సంబంధించి ఎంపీ ల్యాండ్స్ తో కలెక్టర్ గారు ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లెటర్ ఇది నేను మంత్రి అయిన తర్వాత తెచ్చింది. తర్వాత మేము బిల్డింగ్ కట్టుకున్నాము మాకు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి అంటే 3/11/2022 రోజు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టుకోవడానికి అనుమతించినటువంటి లెటర్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది స్కిల్ డెవలప్మెంట్ రావడానికి కారణం. అయితే ఈరోజు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఏం అభివృద్ధి జరిగింది, ఇక్కడ ఏం అభివృద్ధి చేశారు, మీరందరూ ఏమి చెందారు అని చెప్పి మాట్లాడారు. ఇబ్బంది లేదు, అది కూడా చెప్తాను. ఈరోజు ఒకసారి చూస్తే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చూస్తే నేను ఈ